వెల్కమ్ బ్యాక్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేసాయి. ట్రెండ్స్ అన్నీ కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. ముందు నుంచి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముందంజలో ఉందో అదే పార్టీ ఆ దిశనే ఆ ట్రెండ్నే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం రాబోతుందనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క వెస్ట్ బెంగాల్లో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న మమతా బెనర్జీ వెనకబడిపోతున్నారు. నందిగ్రామ్లో పోటీ చేసి ఆవిడ తప్పు చేశారా, లేదా నందిగ్రామ్లో పోటీ చేసి ఓటమిని సైతం లెక్క చేయని కారణంగానే వెస్ట్ బెంగాల్ని గెలుచుకున్నారన్న దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అనుసరించిన వ్యూహం ఎంత మేరకు పనికొచ్చిందంటారు, ఎంతమేరకు ఉపయోగపడింది? మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మాధవి చౌదరి గారు ఉన్నారు. మాధవి చౌదరి గారు, మమతా బెనర్జీ గెలుపునకు కారణమైన అంశాలు ఏవై ఉండొచ్చని మీరు భావిస్తా ఉన్నారు? ఇవాళ ఒకటి మీరు మనం గమనించాల్సింది ఏంటంటే తమిళ ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్ కనుక మీరు చూసుకుంటే వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఏ రకంగా వాళ్ళు పెంచుకోగలుగుతున్నారు, ఏ రకంగా వాళ్ళు పోలరైజ్ చేసుకోగలుగుతున్నారు అనేది కనుక మనం చూసుకుంటే వాళ్ళు ఎవరెవరికి ఓటు హక్ ఇచ్చారు అనేది చాలా క్లియర్ గా మనకు కనపడుతుంది. అంటే రోహింగ్యాలకు కానీ లేకపోతే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కానీ ఏ రకంగా ఓట్లు కల్పించారు అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ భారతదేశంలో మొత్తం ఎక్కడ చూసినా సరే ముస్లిం పాపులేషన్ ఏదైతే పెరిగిందో అది 2% ఉంది. కానీ వెస్ట్ బెంగాల్లో మాల్డా కుచ్ బీహార్ ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ మాత్రం 52% 53% పాపులేషన్ ఆల్ ఆఫ్ అ సడన్ అది కూడా ఓటర్స్ పెరిగారు. అందుకనే మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ మమతా బెనర్జీ గారు ఎస్ ఇవాళ అక్కడ మనకి ఇవాళ ట్రెండింగ్ ఇవాళ మనకు అక్కడ లీడ్స్ లో కనపడితే కనపడవచ్చు, లేకపోతే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ పోటీ చేసిన చోట ఆవిడకి నంబర్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ వెస్ట్ బెంగాల్ పరిస్థితి కనుక మీరు చూస్తే ఎస్పెషలీ ఇవాళ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ 34 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. కాంగ్రెస్ మొన్నటి దాకా మెయిన్ అపోజిషన్ పార్టీగా మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు ఏంటో మీరు చెప్పండి. ఇవాళ ఒక ప్రత్యామ్నాయంగా ఇవాళ టీఎంసీకి ఒక ప్రత్యామ్నాయంగా ఇవాళ ఆ రాష్ట్రంలో 3 సీట్ల నుంచి ఇవాళ మేము ఎక్కడ దాకా వచ్చాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే వీళ్ళందరూ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇది అని మాట్లాడుతున్న సేవ్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడే కొన్ని పార్టీలు ఏదో నరేంద్ర మోదీ గారు వచ్చినాక కాన్స్టిట్యూషన్ ఏదో ఇది చేసేసినట్టు లేకపోతే డెమోక్రసీని ఇది చేసినట్టు మాట్లాడినట్లు మీరు చూస్తున్నారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో కార్యకర్తల్ని ఏ రకంగా బెదిరిస్తున్నారు, కార్యకర్తలపైన ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తల్ని ఏ రకంగా చంపారు అనేది కూడా మన కళ్ళకు కట్టినట్టు ఎన్నో చోట్ల కనపడ్డాయి. ఒక మహిళా కార్యకర్తని అయితే ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఎట్లా నిర్బంధించారో ఇవన్నీ కూడా కనపడుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డెఫినెట్ గా ప్లే చేస్తుంది కాబట్టి ఇవాళ 3 సీట్ల నుంచి ఎక్కడ దాకా వచ్చాము. ఇవాళ ఎలక్షన్ లో బయటకు వచ్చి బీజేపీ జెండా పట్టుకుంటేనే వాళ్ళ పైన దాడులు చేస్తాం లేకపోతే జై శ్రీరామ్ అంటే దాడి చేస్తాం అనేది ఏ రకంగా ఇవాళ అక్కడ చేశారనేది మనకు కనపడతానే ఉంది. సరే ఆవిడ పీకే గారి సాయంతో లేకపోతే కాలు కట్టు చేసుకుని లేకపోతే ఆ ఎమోషన్ ని ప్లే చేసో లేకపోతే ఇంకోటి చేసో ఓటు తెచ్చుకున్నారా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి నంబర్స్ వచ్చినాక ఓటింగ్ పర్సంటేజ్ ఓటు ఎంత వచ్చింది, ఎంతెంత గ్యాప్ ఉంది, వాళ్ళు గెలిచిన సీట్లేనన్నా లేకపోతే మేము గెలిచిన సీట్లైనా ఆ పర్సంటేజ్ వచ్చినాక మనకి డీటెయిల్ గా ఇది తెలుస్తుంది. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే ఇవాళ బీహార్ ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఒక నాయకుడు ఉండాలి లేకపోతే ఇంకొకటి అని మాట్లాడినప్పుడు ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే 2014లో ఇవాళ కేంద్ర ఇవాళ ఢిల్లీలో ఎలక్షన్ జరిగినప్పుడేమో ఆ రోజు ఎంపీస్ డెఫినెట్ గా బీజేపీకే ఎక్కువ వచ్చినాయి. మొత్తం వచ్చినప్పుడు ఏమన్నారంటే ఇవాళ బీజేపీయే మళ్ళీ ఇవాళ అక్కడ అధికారంలోకి వస్తుంది, ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది అన్నారు. కానీ అక్కడ ప్రజలు వేరే రకంగా తీర్పునిచ్చారు. ఇచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని అంటే మోడీ గారు వేవ్ పడుతుంది. తర్వాత బీహార్ మీరు చూసారు, బీహార్ లో ఇవాళ అక్కడ మాకు వ్యతిరేకంగా ఫస్ట్ తీర్పు వచ్చినప్పుడు అక్కడ కూడా మోడీ వేవ్ పడిపోయింది. అంటే ఇవాళ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నిక జరిగినప్పుడు ఒక ఇది ఉంటుంది, అసెంబ్లీకి జరిగినప్పుడు అట్లాగే ఇవాళ పార్లమెంట్ కి జరిగిన ఎలక్షన్స్ కి ఒకలాగా ఉంటుంది. ఇందాక తులసిరెడ్డి గారు చాలా క్లియర్ గా దాని గురించి వివరించారు. కానీ ప్రతి ఎలక్షన్ అది ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక బైపోల్ జరిగినా ఇంకొకటి జరిగినా అక్కడ బీజేపీ కనుక ఓడిపోతే ఆ ఎలక్షన్ తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారికి లిట్మస్ టెస్ట్, మిగతా నాయకులకి మాత్రం ఎక్కడ ఏ పార్టీలో కూడా ఎవరికి లిట్మస్ టెస్ట్ ఉండదు. మీరు చూడండి జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కేరళ దాకా కూడా ఎక్కడైనా సరే ఏ ఎలక్షన్ అయినా తీసుకొచ్చి డైరెక్ట్ గా ప్రపోర్షనేట్ టు నరేంద్ర మోదీ గారు అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో తయారైంది. ఇవాళ ఒకటి నేను అడుగుతున్నాను, బెంగాల్లో మాకు ఎన్ని సీట్లు ఉన్నాయండి గతంలో,
మూడు సీట్లు నుంచి మేము ఇవాళ ఇక్కడ దాక్కొస్తే ఇది మరి గ్రాఫ్ పెరిగినట్ట పడిపోయినట్ట మీరు చెప్పండి. పాండిచ్చేరి మేము అధికారంలో లేము, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, గ్రాఫ్ పడిపోయినట్ట పెరిగినట్ట మీరు చెప్పండి. అస్సాం లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, గ్రాఫ్ పడిపోయినట్ట పెరిగినట్ట. మాధవి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రి సొంత పార్టీ వాడు కానప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మాత్రమే తమ నాయకుడిగా చెప్తా ఉంది. వెస్ట్ బెంగాల్ మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పారా? మొన్నటిదాకా హర్యానాలో అధికారంలోకి రాకముందు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందే ప్రకటించి మీరు రాగలిగారా? మిగతా రాష్ట్రాల్లో కూడా రాలేదు. నరేంద్ర మోడీ నాయకత్వం ప్రాతిపదిక గానీ అది మూల కేంద్రంగానే ఎన్నికలు జరిగాయి కాబట్టి యూపీలో కూడా మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించలా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే చెప్తున్నారు ప్రకటించింది. సో ఒకటి, మేము ప్రతిసారి కూడా వీళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థో లేకపోతే ఇంకొకటో అని చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు చూసారు, ఇవాళ రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానీ, ఇవాళ మధ్యప్రదేశ్ సరే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం. అదర్వైజ్ మీరు చూసారు కదా, ఆ రోజు మేము ఓడిపోయినప్పుడు మళ్ళీ దాన్ని కూడా తీసుకెళ్లి నరేంద్ర మోదీ గారికి ముడిపెట్టారు. అందుకని నేను అంటున్నా, ఏ ఎలక్షన్ కి ఏ స్టేట్ కి ఆ స్టేట్ డిఫరెంట్ ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్స్. కానీ ప్రతి ఎలక్షన్ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ముడిపెట్టినప్పుడు నేను అడిగేది ఒకటే, ఇవాళ మూడు సీట్ల నుంచి పెరిగి ఇక్కడ దాకా వస్తే ఇది గెలవటం అంటే పెరగటం అంటారా తగ్గటం అంటారా మీరు చెప్పండి. పాండిచ్చేరిలో మేము అధికారంలోకి వస్తుంటే పెరగటం అంటారా తగ్గటం అంటారా మీరు చెప్పండి. అస్సాం లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తుంటే దీన్ని పెరగటం అంటారా తగ్గటం అంటారా మీరు చెప్పండి. రెండు సార్లు అధికారంలో ఉన్న తమిళనాడు ఇవాళ ఆబ్వియస్లీ కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ ఇవాళ అక్కడ మీకు నంబర్ చెప్తుంది. ఒక మంచి స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీకి ఇవాళ ప్రజలకు తీర్పిచ్చండి. తులసిరెడ్డి గారు, ఇందులో మీరు ఒక విషయం గమనిస్తున్నారా? మాధవి గారు చెప్తున్న విషయంలో ఒకటి కీలకమైన అంశం ఏంటంటే, ఎక్కడ ఎలక్షన్ జరిగినా అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ వర్సెస్ స్థానిక నేతలు ఉంటారు కాబట్టి స్థానిక నేతలు చాలా చోట్ల ఆధిపత్యాన్ని ఆధిక్యాన్ని చెలాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే నాటికి భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ చాలా స్పష్టంగా ఉంది. వెస్ట్ బెంగాల్లో చూసినా లేకపోతే బీహార్లో చూసినా ఇతర ఉత్తరప్రదేశ్ ఇతర ఏ రాష్ట్రంలో చూసినా అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంది. అదే రకంగా 2024 ఇప్పుడు ఎలాగూ మధ్యలో 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుడు బలంగా లేడు కాబట్టి వారి పార్టీయే మరోసారి గెలవడానికి అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మీరు మొత్తం పరిణామాన్ని ఎట్లా గమనిస్తారు? ఇప్పుడు 2019లో తమిళనాడులో 39-30 వచ్చినాయి డిఎంకే కూటమికి ఎంపీలు. ప్రధానమంత్రి మా బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే తమిళనాడులో 39-38 వచ్చినాయి. అవును, కాబట్టి అప్పుడు బీజేపీకి రాలేదు, ఇప్పుడు అలాగే బీజేపీ కూటమికి రాలేదు. కాబట్టి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు రాలేదు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు రాలేదు. గుర్తుపెట్టుకోవాల్సిన తులసిరెడ్డి గారు, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కీలకమైన పార్టీగా లేదు కదా. నరేంద్ర మోడీ కేంద్రంగా జరుగుతున్న ఎన్నికల విషయంలో వస్తున్న ఫలితాలనే మనం విశ్లేషిస్తా ఉన్నాం. హలో హలో తులసిరెడ్డి గారు, వినిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసి కొన్ని ఇష్యూస్ కూడా అసెంబ్లీ ఇష్యూస్, అదే పార్లమెంట్ కి అయితే గనా డెఫినెట్ గా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇది పార్లమెంట్ ఎన్నికల చాలా పూర్తిగా ప్రభావం చూపింది, బీజేపీకి పెద్ద మైనస్ అయింది. ఇది అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపలే. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ అనేది ప్రతి మహిళ అనుభవిస్తా ఉంది, ప్రతి యువత అనుభవిస్తున్నాడు, ప్రతి రైతు వచ్చేసి ఇబ్బంది పడుతున్నాడు. కానీ యాక్చువల్ గా నేను అది మేజర్ ఇష్యూ అయితే ఉంది, బీజేపీ తుడిచిపెట్టుకుపోతానుకున్నాను. కానీ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అది వచ్చేసి ఆ ఇష్యూ కనుక స్థానిక ఇష్యూస్ మిగతా నాయకత్వాలు ఇట్స్ వచ్చేసినాయి. లేదంటే అంత చిన్న ఇష్యూ కాదు, ఈ ఎన్నికలు జరిగే మూమెంట్ లోనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెరగడం అనేది. తర్వాత వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి బీజేపీ నాయకుల పోరాట పట్టిన మనం ఒప్పుకోరు, దానికి కాదని లేదు. కాబట్టి ఈ పక్క అటువంటి పోరాట పట్టిన మనం ఆ వ్యూహం బట్టి పెంచుకోవాలంతే, మేము కూడా పెంచుకోవాలా, రాహుల్ గాంధీ గారు కానీ మేము కానీ పెంచుకోవాలంతే మా పోరాట పట్టి మనం. నిజంతు కదా, గీతకు వచ్చేసి చిన్న గీత చేయాలంటే పక్కన పెద్ద గీత చేయాలా, నరేంద్ర మోడీ అమిత్ షా కంటే మేము మరింత పోరాట పట్టి మృత చేస్తే వాళ్ళు డౌన్ అయిపోతారు, వాళ్ళకంటే మేము తక్కువ ఉంటే వాళ్ళు అప్పటి అభిమాన్ అవుతారు, ఏ రాష్ట్రమైనా సరే దేశమైనా సరే. కాబట్టి మనము ఎప్పటికప్పుడు వచ్చేసి ఈ ఎన్నికల్లో
ఓకే మనం వచ్చేసి పోరాటపడి చూపించలేకపోయాము, నెక్స్ట్ ఎలక్షన్ లో చూస్తాం అనుకుంటే అయిపోయాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటకే. కర్ణాటకలో అధికారంలో ఉంది బీజేపీ, యడ్యూరప్ప వచ్చేసి సొంత జిల్లాలోనే మరి బీజేపీ అడుపులేసిపోయింది. మొత్తం స్థానిక సంస్థ ఎన్నికల్లో 10కి గాను 7 కాంగ్రెస్ కు, 2 జెడిఎస్ కు, 1 బీజేపీకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇటీవల ఎన్నికలే కదా, వాళ్ళ అధికారం ఉండే రాష్ట్రమే అది కూడా ఎన్నికే. కాబట్టి కార్పొరేషన్ ఎన్నికంటే ఆషామాషి కాదు, పెద్ద ఎన్నికలు అది కూడా. ఒక విషయం మాత్రం గమనించాల్సి ఉంటుంది, కీలకమైన అంశాలు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పార్టీలుగా ప్రజా సమస్యల మీద పోరాడే విషయంలో ప్రజా సమస్యలు అసలైన సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి దాని ఆధారంగా ఓటేసే దానికంటే కూడా నాయకులు పార్టీల బలాబలాలు మాత్రమే లేదా ఎన్నికల ప్రలోభ పెట్టే అంశాలు మాత్రమే ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఓటర్ ట్రెండ్ ఏ రకంగా ఉంది, ఓటరు ఏం ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆ దిశగా పార్టీల మీద కూడా ఎంత బాధ్యత ఉందన్న దానికి సంబంధించి విశ్లేషణ జరిపే ముందు మరో బ్రేక్ తీసుకుందాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఒక రూపు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎంత బలంగా ఉండబోతుంది, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ఉండబోతున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఆయా రాష్ట్రాలు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్ళు ఏ రకంగా ఉండబోతున్నాయి, అలాగే జాతీయ పార్టీలపైన రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలపైన ఈ ఎన్నికల ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది విశ్లేషిద్దాం. దాంతోపాటు దేశం మొత్తం కూడా ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జాతీయ స్థాయిలోనూ కూడా నాయకత్వానికి పెద్ద సవాలుగా ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడము, దాంతోపాటు ఆ తర్వాత ఎదురయ్యే ఆర్థిక పరమైన పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలుగానే ఉండబోతుంది. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వస్తున్న ఫలితాలు కానీ రాష్ట్ర పార్టీలకు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయో మనం గమనించే ముందు ఈ అంశంపైన శ్రీనివాసరెడ్డి గారి అభిప్రాయం తెలుసుకుందాము. తెలుగు రైతు నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ ఫలితాలను గమనిస్తే కనుక భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని రాష్ట్రాల్లో మంచి పర్ఫార్మెన్స్నే ప్రదర్శించింది, వెస్ట్ బెంగాల్లో కూడా తమ బలాన్ని బలంగా పెంచుకుంది, అయితే ప్రతి రాష్ట్రంలోనూ కూడా రాష్ట్ర పార్టీ నాయకులు ప్రాంతీయ పార్టీ నాయకులు బలంగా ఉంటే వారికి ప్రజలు మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఈ సవాలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజా సమస్యలపైన ఎట్లాంటి పోరాటం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రదీప్ గారు, ఇక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, హోంమంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. వీరి ద్వయం బీజేపీకి మూల వ్యవస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ నే ధ్వంసం చేసింది. అంటే వీళ్ళు అంతటి ఘటనా ఘటన వ్యవస్థని ధ్వంసం చేస్తారని మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇందాకే చెప్పా, వీళ్ళు సర్టిఫై చేయక్కర్లా, వీళ్ళు ఎవరండి సర్టిఫై చేయడానికి? ఆర్ఎస్ఎస్ అనే సంస్థని ధ్వంసం చేశారు మోడీ గారు అని, లేకపోతే అమిత్ షా గారు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. శ్రీనివాసరెడ్డి గారు, నాట్ ఎ పీపుల్ హూ కెన్ సర్టిఫై ఆల్ దోస్ థింగ్స్. శ్రీనివాసరెడ్డి గారు, మాధవ్ గారు, మీరు కన్న వచ్చినప్పుడు నా అభిప్రాయం ఏంటి అనేది ఏం చెప్పకూడదు అంటే, శ్రీనివాస్ రెడ్డి గారిని పూర్తి చేయండి, పూర్తి చేయండి, మీ అభ్యంతరాన్ని మీరు కూడా వ్యక్తం చేయవచ్చు. ఆర్ఎస్ఎస్ ని నాశనం చేశారని మాట్లాడటమే కరెక్ట్ కాదు. నాశనం కాదు, ధ్వంసం. మేడం మీరు కూడా ఆయన మాట్లాడే మాటకు మీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి మీకు కూడా సమయం ఇస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు త్వరగా పూర్తి చేయండి, మన సమయం లేదు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు దాన్ని, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు త్వరగా కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, చెప్పండి. నేను చెప్తుంది ఏంటంటే, దాని మీద కూడా మాధవ్ గారు ఎలా ధ్వంస రచన జరిగిందంటే, కనీసం ఆర్ఎస్ఎస్ ఇంత ముందు మీకు తెలుసు కదా, ఈ అందరికీ తెలుసు, మీరు ఎంత దాచిపెట్టినా ఈ బీజేపీ పార్టీని నియంత్రించేది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే మీ మోడీ గారు అడిగిన ప్రశ్నలు వాళ్ళు తెల్ల ముఖం వేసుకొని బయటికి పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి శ్రీనివాసరెడ్డి గారు, ఆధారాలు లేని అంశాల మీద మనం చర్చించకూడదు. ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఏం జరిగింది అనేది మనం బయట నుంచి చెప్పలేము. కానీ ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకునే ఒక ప్రాంతీయ పార్టీ, వీళ్ళు వచ్చి ఇంకా దీని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి, నిజంగానే జాతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ అధ్యక్షులు అంటే మీరు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేశారు మీరు చెప్పండి? ఏ పోటీ చేయాల్సింది? వెస్ట్ బెంగాల్ లో పోటీ చేయాల్సింది, పాండిచేరిలో పోటీ చేయాల్సింది, తమిళనాడులో పోటీ చేయాల్సింది, కేరళలో పోటీ చేయాల్సింది. మీరు కూడా జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అధ్యక్షులే కదా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మీరు ఊరికనే
అన్ని తీసుకెళ్లి బీజేపీని అనాలి, అన్నిటికీ మోదీ గారు అమిత్ షా గారి కారణం అనాలి. అసలు మీరేం చేశారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అనవసరమైన అంశాల మీద కాకుండా ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అంశాలు ఏంటనే దాని మీద వరకే పరిమితమై మీ అభిప్రాయం చెప్పండి త్వరగా. ప్రదీప్ గారు అంటే మధ్యలో ఎంటర్ అయితే ఎప్పుడైనా చర్చ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నుంచి చర్చ జరగొద్దంటే నేను పూర్తి చేయండి ఇప్పుడు మీ సమయం. అది కాదు, పత్తే కూర్చోబెట్టినప్పుడు ప్రదీప్ గారు మాట్లాడినవ్వాలి. ఇప్పుడు మోడీ వైఫల్యాలు బెదిరింపు ధోరణితో చేస్తున్న దుర్మార్గాలు చెప్పొద్దా? మీరు బెదిరిస్తారా అని నాకు అర్థం కాదు మాధవ్ గారు. నా ప్రశ్న చాలా గురించి మీరు మాట్లాడండి, నేను చెప్తాను సమాధానం. మీరు ఈ దేశంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధమైన ద్వారా ఏ విధమైనటువంటి అంటే ఇక్కడ వీళ్ళు తీసుకొని వచ్చి చేస్తున్నటువంటి అన్నినేమో ప్రతిపక్షాల మీద చేస్తున్నారు, బయటకు కనపడింది ఆర్ఎస్ఎస్ మీద చేస్తున్నారని మొత్తుకుంటున్నారు. చెప్పనివ్వండి, మీలాంటి నిజాయితీ పనులు రేపు ఇబ్బంది పడకుండా ఉంటానికన్నా చెప్పనివ్వండి. రెండవది, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థనే, భారతదేశం యొక్క భవిష్యత్తుని గత 60-70 సంవత్సరాలుగా నిర్మించుకొచ్చినటువంటి వ్యవస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్ద్వందంగా ధ్వంసం చేయడానికి మోడీ ద్వయం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనించారు, తిరస్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఈరోజు గ్రాఫ్ పడిపోయింది. మోడీ ఏదైతే చరిష్మా ఇప్పుడు దాకా చెప్పారో అది మసక మారింది, దానికి మసిపట్టింది, కొరడు కట్టింది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి దానికి తిరోగమనమే. మాధవ్ గారు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఈ ఎన్నికల ఫలితాలు ఒకటి, నేను చాలా స్పష్టంగా ఒకటి నేను అడగదలుచుకుంది ఏంటి అని అంటే, ఇవాళ టీడీపీ వాళ్ళు రాష్ట్రంలో ఏం చేశారు, లేకపోతే వాళ్ళ రాష్ట్ర నాయకత్వానికి ఏమైంది, లేకపోతే వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకునే వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు దాని గురించి మాట్లాడమని, ఈ అన్ని మాట్లాడకుండా వ్యవస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు 2014-18 వరకు మాతో ఉంటారు, తర్వాత సిబిఐ రావటానికి వీల్లేదు అంటారు, మళ్ళీ ఇప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతారు. ఏ వ్యవస్థల గురించి మాట్లాడతారు? శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవ్ గారిని మాట్లాడండి, మాధవ్ గారిని పూర్తి చేయనండి, మాధవ్ గారిని పూర్తి చేయనండి. మేడం ఇద్దరు, శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవ్ గారు, ఇక్కడ నేను అడిగిన ఇక్కడ నేను ప్రస్తావించిన అంశం చాలా స్పష్టము. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రజలు వారి వారికి కావాల్సిన నాయకులు ఎన్నుకుంటున్నారు, మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీలోకి రాబోతున్నాయి, పార్లమెంట్ లోకి రాబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రము ఇద్దరు కూడా ప్రస్తుతం దేశం ఉన్న సంక్షోభ సమయంలో తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి ఏ రకంగా పనిచేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. కానీ ఇలాంటి అనవసరమైన వివాదాలు జరిగి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, ప్రస్తుతం తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎలాంటి పాత్ర పోషించాలి, ప్రజా సమస్యల పైన ఏ రకమైన అంచనాలతో, ఏ రకమైన విధానాలతో ముందుకెళ్లాలని మీరు చెప్పండి సార్. తీసుకోవట్లేదు గుర్తుంచుకోండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవాళ మీ నాయకుడు కాలు బల్పం కట్టుకుని రాష్ట్రాలు తిరిగారు, అట్లాగే దేశాలు కూడా తిరిగారు పాపం కాలు బల్పం కట్టుకుని. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. మాధవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతతో ఈ చర్చను ముగిద్దాం. ఈ చర్చను ముగిద్దాము, అనవసరమైన అంశాలపైకి మన చర్చ వెళ్ళనీయకుండా ఇంతతో ఈ చర్చను ముగిద్దాము. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజలు వారికి కావాల్సిన నాయకుల్ని ఎన్నుకున్నారు, ప్రతి చోట కూడా స్పష్టమైన మెజార్టీని ఇచ్చారు, ఎక్కడ కూడా గందరగోళానికి తవ్వివ్వకుండా తమకు కావాల్సిన పార్టీని, తమకు కావాల్సిన నాయకుల్ని ఎన్నుకున్నారు. రాష్ట్రాల్లో పార్టీలు
ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన ఒక సమర్థవంతమైన పాలన ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఒక నెలకొని ఉన్న ఒక సంక్షోభ సమయం నుంచి దేశం మొత్తాన్ని కాపాడడంతో పాటుగా అన్ని రాష్ట్రాలకు సమానమైన విధానాన్ని అనుసరిస్తూ సంక్షోభం నుంచి, కరోనా బారి నుంచి దేశం బయటపడడం, ఆ తర్వాత ఎదురయ్యే ఆర్థిక పరిణామాల నుంచి కూడా భారతదేశం ముందుకెళ్లే దిశగా అన్ని పార్టీలు అందరు నాయకులు పనిచేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ముగిస్తాం.